హలో హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుచుల బ్లాగ్స్. ఈరోజు ఏం రెసిపీ అంటే ఫస్ట్ మెయిన్ ఇన్స్టెంట్ ఛాయ్ అంటే మనం ట్రావెల్స్లోకి వెళ్ళేటప్పుడు బాగా యూస్ఫుల్ అనమాట. సో ముందుగా అయితే ఫస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లు. ఇంకోటి నా ఛానల్ని మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంట్, మీ లైక్ వల్ల నాకు చాలామందికి నా వీడియో అనేది రిసీవ్ అవుతుంది. సో అంతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇన్స్టెంట్ ఛాయ్కి కావాల్సింది టీ పొడి. ఫస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ నేను ఛాయ్ పత్తి తీసుకున్నా. మీరు ఏ ఛాయ్ పత్తి యూస్ చేస్తే ఆ ఛాయ్ పత్తి, నేనైతే తాజ్ మహల్ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను అది వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా. సో మీరు కూడా మీ షుగర్ క్వాంటిటీ బట్టి మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో నేను 4 to 5 స్పూన్స్ వేసుకున్నాను అంతే. తర్వాత ఒక 5 ఇలాచీ, నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కువ కాదు, ఒక 3-4 టైమ్స్కి యూజ్ అయ్యేటట్టు ఒక నేను చేస్తున్నాను అంతే. ఒక 4-5 ఇలాచీలు వేసుకోండి. తర్వాత ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర అల్లం పొడి దొరుకుతుందండి మనకి స్టోర్స్లో బయట. సో అల్లం పొడి ఉన్నా లేదంటే మీ దగ్గర ఎండిపోయిన అల్లం ఉంటే దాన్ని కాస్త పొడి చేసి ఇందులో యాడ్ చేసుకున్నా సరే, నా దగ్గర అల్లం పచ్చిది ఉంది సో అందుకే నేను యాడ్ చేయలేదు. పొడి అల్లం ఎండిపోయిన అల్లం ఉన్నా సరే దాన్ని పొడి చేసి అది యాడ్ చేసినా సరే అయిపోతుంది, సింపుల్. తర్వాత దాన్ని ఫస్ట్ మనం అవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్స్ పట్టేయాలి, మెత్తగా పౌడర్ లాగా అయిపోవాలన్నమాట. లేదంటే మనం ఛాయ్ పత్తి మళ్ళీ మనం స్టీమ్ చేయాల్సి వస్తుంది, కొంచెమైనా మనం స్టీమ్ చేసుకోవాలి లాస్ట్లో. నేనైతే ఛాయ్ అది వేసిన తర్వాత ఒక వడజల్లర తీసుకొని దాన్ని మొత్తం స్టీమ్ చేసేసుకున్నాను అనమాట, వడపెట్టేసుకున్నాను దాన్ని మొత్తం. ఎందుకంటే మనకి ఇలా చేసాము తర్వాత ఛాయ్ పత్తిలో కొంచెం ఉంటాయి కదా డస్ట్ అంతా బయటకు వచ్చేటట్టు మొత్తం మీరు నీట్గా జల్లించేసుకోండి. జల్లించేసుకున్న తర్వాత అందులోకి నేను ఏంటంటే పాలు కావాలి కదా, పాలు కోసం పాలపొడి ఉంటుంది కదా మన దగ్గర, ఐ మీన్ నేను ఏ పాలపొడి తీసుకున్నానో కూడా చూడండి అమూల్. పాలపొడిలో ఒక 2 ప్యాకెట్స్, నేను 10 రూపీస్వి 2 ప్యాకెట్స్ తీసుకున్నా. మీరు మీ దగ్గర ఒకవేళ డబ్బా ఉంటే ఓకే, కొంతమంది యూజ్ చేస్తారు కదా డైలీ, సో అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక 10 రూపీస్వి ఒక 2 యూజ్ చేస్తున్నాను. కొంచెం ఇంకా చిక్కగా టీ కావాలంటే ఇంకొక ప్యాకెట్ ఎక్స్ట్రా వేసేసుకోండి, మాకు కొంచెం చిక్కగా కనిపించాలంటే ఇంకొక ప్యాకెట్ వేసేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నేను చెప్తున్నాను, నాకు అట్లా సరిపోద్ది కాబట్టి నేను 2 ప్యాకెట్స్ వేసుకున్నా. నేను అమూల్ ప్యాకెట్స్ తీసుకుని 10 రూపీస్వి 2 వేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే 3 కూడా వేసుకోవచ్చు. వాటిని మంచిగా కట్ చేసి ఆ పౌడర్లో వేసేసి స్పూన్తో ఆ పొడి మొత్తాన్ని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఛాయ్ పత్తి షుగర్ పొడిలోన మంచిగా కలిపేయాలన్నమాట. పొడి మొత్తం నీట్గా కలిసిపోయేటట్టు నీట్గా మిక్స్ చేసేయండి. బాగా కలిసిపోతుంది కదా, కలిసిపోయిన తర్వాత దాన్ని మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అంతే. ఇది మినిమం నేనైతే మొత్తం 2 ప్యాకెట్లు వేసేసి నీట్గా కలుపుకుంటున్నాను కదా. సో మీరేంటంటే దాన్ని నీట్గా కలుపుకున్న తర్వాత ఒక డ్రై, ఇది ఏదైనా ఒక మంచి బౌల్ ఉంటుంది కదా, మంచిగా తడి లేని బౌల్ తీసుకొని ఈ పొడిని మంచిగా స్టోర్ చేసేసుకోవడమే. మీకు మినిమం 1 మంత్ అయినా ఇది ఈజీగా వస్తుంది, 1 మంత్కి ఎక్కువనే వస్తుంది. నేను ఎక్కువ ఎప్పుడు స్టోర్ చేశాను అంటే ఒక 1 వీక్ 2-3 డేస్కి అట్లా తప్ప. నేను మనం ఎక్కడైనా ట్రావెల్స్ వెళ్తేనే మ్యాక్సిమం ఇట్లా యూస్ చేసుకుంటే బాగుంటుంది. ట్రావెల్స్లో మనం బయటకు వెళ్ళి టీ తాగే బదులు వేరే వాళ్ళది, అంటే వాడు ఏ పాలు ఇస్తాడో ఏంటో అదొక దీనిలా ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేస్తే చాలా బెనిఫిట్స్ అనమాట మనకి. అంటే మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటాం, జస్ట్ ఎలా యూస్ చేయాలనేది కూడా నేను చూపిస్తాను అనమాట. సో నేను అలా కలిపేసిన తర్వాత కొంచెం ఒక మనం హాట్ వాటర్ పెట్టుకొని మీకు ఎంత టీ కావాలనుకుంటున్నా, ఎంతమందికి కావాలనుకుంటున్నారో అంత వాటర్ని హీట్ చేసుకోండి. హీట్ చేసుకున్న తర్వాత మనకి ఒక మెంబర్కి ఒక స్పూన్ లాగా వేసేసుకుంటే మీకు సరిపోతుంది. ఒక స్పూన్ నుంచి ఒక 1 స్పూన్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే ఒక 2-3 కప్స్ టీ అనమాట వస్తుంది అనమాట. నేను చూసారు కదా, నేను అది గ్లాస్ది జార్ ఉంది మా ఇంట్లో, సో దాంతో నేను ఇంకా స్టోర్ చేసేసుకుంటున్నాను. ఒక నాకు అది ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వస్తుంది అంతే, ఎక్కువ రాదు. సో నేను అది స్టోర్ చేసి పక్కకు పెట్టేసుకుంటా. నేను టీ కూడా ఎలా పెడుతున్నాను మీకు చూపిద్దామని చెప్పి, ఎందుకంటే మళ్ళీ అది హాట్ వాటర్లా ఏంటి అన్నట్టు ఉంటుంది కదా, సో అందుకని నేను ఇంకా అది కూడా చూపిస్తున్నాను. నేను హాట్ వాటర్ తీసుకున్నాను, నా ఒక్కదానికే నేను పెట్టుకుంటున్నాను ఇప్పటికి, ఎవరు లేరు కాబట్టి. సో ఒక్కదానికి సరిపడని వాటర్ వేసుకొని అందులో ఒక 1.5 స్పూన్ పౌడర్ వేసుకున్నాను అనమాట. కొంచెం నాకు థిక్గా కావాలనిపించి ఒక 1.5 స్పూన్ పౌడర్ వేసుకున్నాను. ఇంకొంచెం ఛాయ్ మిగిలిందిలేండి, నా కప్ కన్నా ఇంకొక 1/2 కప్ ఛాయ్ అనమాట మిగిలింది అనమాట సైడ్కి. సో నేను 1.5 స్పూన్ అనేది అది పౌడరు మనం ఆల్రెడీ
మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసేసుకున్నాను అలాగా. కానీ ఇక్కడ ఒక మిస్టేక్ ఏంటి, మీ స్పూన్తో మాత్రం కలుపుకొని, నేను ఫస్ట్ స్పూన్తో కలిపినా కానీ మీకు చూపించడానికి, స్పూన్తో అస్సలు కలుపుకొని అట్లా మంచిగా గ్లాస్తో తొరుక్కుంటే ఆ పాలపొడి అనేది గడ్డలు లేకుండా నీట్గా ఛాయ్ అనేది కలుస్తుంది. ఎందుకంటే మనం వేసింది పాలపొడి కాబట్టి అది మాత్రం స్పూన్తో కలిపితే కలవదు, ఆ తర్వాత అసలు ఛాయ్ కూడా రాదు మీకు టేస్ట్. అదే మంచిగా తొరిపేసుకున్నారు అనుకోండి ఎట్టు పెడితే నీట్గా టీ మొత్తం కలుస్తుంది. అసలు నేను నిజంగా చెప్తున్నా, మనం నార్మల్గా టీ ఎలా పెట్టుకుంటే అట్లానే ఉంటుంది, కాకపోతే మనం ఇట్లా ఇన్స్టెంట్గా ఎక్కడికైనా ట్రావెల్స్కి యూస్ అవుతుంది అనమాట. సో ఇంత అండి నా వీడియో, నేను కూడా తాగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, ఒక అల్లం ఒకటే వెళ్ళినాయి అయితే. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంత అండి, ఎవరీ బై.